सर नमस्ते अभी गंगा कावेरी सूट कंपनी राजरेड्डी गारी चेन गंगा कावेरी ओक 31 नंबर मीद अवगाहन सदस्य पटा दर इपड़े मन दर वे लैंस चाला लैंस बिल्टने का समस्या मन को बिल्ट लेकिन इक तुकने चुप्त गंगा कावेरी 31 नंबर मतमे गंगा कावेरी मन को पत्ति मक्कजो पोद्दुतिरुगुडु इला मन रकरकाल पंटलुन्नायी सारी दी गमनिंचंडि इला सीड एला कंकेला कंकिलो कलर एला सैज एला वच्चिंदि दीनिकि अड्डंलो गिंजलु एन्नि उन्नायी पोडुगुलो गिंजलु एन्नि उन्नायी मीरु अब्जर्व चेयंडि अड्डंलो वच्चेसि मनकु 16 నుండి 18 వరకు ఉంటాయి లైన్స్ పొడుగు వచ్చేసి 45 నుండి 50 గింజల వరకు ఉన్నాయండి ఒకటి బిల్ట్ అనేది చాలా తక్కువ ఈ వెరైటీకి బిల్ట్ అనేది రాలేదు అందుకని దయచేసి ప్రతి ఒక్కరు వర్షాకాలంలో మరియు యాసంగిలో ఈ పంట వాడండి గంగా కావేరీ 31 నంబర్ ఈ రెండు ఏంది అంటే ఎవర్ గ్రీన్ వెరైటీలు మీరు ఇదొర చూశారు మేము ఇక్కడ వెంకటేశ్వర పల్లెలో ఫీల్డ్ లో పెట్టాము మీరు అందరూ వచ్చారు చూశారు ఇయో మా డీలర్ దగ్గర దొరుకుతాయండి మీకు ఏ డౌట్ ఉన్నా కాంటాక్ట్ చేయొచ్చు మీకైతే ఎవర్ గ్రీన్ డీలర్ మాది శ్రీనివాస ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ సీడ్ షాపు మా షాప్ లో గంగా కావేరీ మేజ్ విత్తనాలు అలాగే కాటన్ విత్తనాలు అన్ని విత్తనాలు దొరుకుతాయి అలాగే దీనిలో హైబ్రిడ్ బాగా వచ్చేది ఏందంటే జీకే గంగా కావేరీ 3121 ఇంకొకటి కుబేరా ఇంకొకటి కింగ్ ఈ మూడు బ్రాండ్లు దీనిలో మూడు బ్రాండ్లలో 3122 ఈసారి బాగా వచ్చింది దీని విల్ట్ తెగలు తట్టుకుంది అలాగే మళ్ళీ దిగుబడి కూడా 40 నుంచి 45 క్వింటల్ దాకా దిగుబడి వస్తుంది ఈ చాలా నీటి ఎద్దటి కూడా తట్టుకుంటుంది ఎక్కువ లైన్స్ కూడా 48 16 నుంచి 18 లైన్లు ఉన్నాయి 54 గింజల వరకు ఉన్నాయి ఒక్కొక్క లైన్కు ఇది రైతులకు ఇప్పుడు ప్రెజెంట్ సిచువేషన్ లో చాలా బాగుంది కాబట్టి 3122 విత్తనాన్ని పెట్టుకోవాలని అందర్ని రైతులను కోరుచున్నాము నమస్తే సార్ మా శ్రీరాములపల్లి వాడ మండల్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ నేను వచ్చేసేది ఇక ఫీల్డ్ గంగా కావేరి 31-22 ఫీల్డ్ చూడడానికి వచ్చాను అబ్జర్వేషన్ చేయడానికి వచ్చాను నేను వచ్చేసి ఫీల్డ్ ఎక్కడ అని ఇక్కడ మేము వెరైటీ వేరే చేసినాం దానికి బిల్ట్ అనే ఎక్కువ ఈ మా ఏరియాలో వచ్చింది దీనికి మాత్రం బిల్ట్ అనేది ఏం లేదు దీని చూద్దామని వచ్చినా ఇది బాగానే ఉంది ఓకే నా మీకు గంగా కావేరీ నచ్చిందా 16 సార్లు 18 సార్లు ఉన్నాయి 45 ఇత్తులు సేమ్ ఆస్తి మీ వేసిన వెరైటీ కూడా అట్నే ఉండే కానీ విల్ట్ అనేది ఎక్కువ శాతం వచ్చింది ఇందులో విల్ట్ లేదు ఇప్పుడు దీనికి ఎంత వస్తుందని మీరు అనుకుంటారు ఎక్స్పెక్టెడ్ 40 క్వింటల్ వస్తాయని అవరేజ్ అనుకుంటున్నాను మా అనుకున్న అనుభవం ప్రకారం చెప్తున్నది 40 క్వింటల్ వస్తాయని అనుకుంటున్నాను మీకు వర్షాకాలంలో కూడా వేసుకోండి ఇది వాటర్ లేకున్నా గానీ మనకు సెట్ అవుతుంది వెరైటీ రఫ్ అండ్ టఫ్ వెరైటీ నా పేరు మిత్ర రాజరెడ్డి గ్రామ తిరుడపల్లె మండలం కొరడ డిస్ట్రిక్ట్ సిద్దిపేట ఇది వచ్చేసి ఇప్పుడు పెనసర్ పెట్టినా ఇప్పుడు పెట్టినా 2 సంవత్సరాలు చేస్తున్నా జీకే 3122 బాగానే ఉన్నది కంకి కూడా బాగానే ఉన్నది బెండు కూడా పోలేదు ఎక్కువ వేరే మక్కలు అయితేనేమో 35 దాకా వచ్చినాయి 3 సంవత్సరం నుండి కూడా ఇప్పుడు 3122 అనేది 40 దాకా వస్తాయని అనుకుంటున్నాం పెట్టుబడి వచ్చి దాని మీద కొంచెం తక్కువనే ఉన్నది ఎందుకంటే పురుగు కొట్టడం జర చేను మంచిగా తొందరలు వేస్తుంది ఇది 3122 పురుగు కూడా ఎక్కువ ఆశిస్తలేదు మిగతా రైతులు ఎవరైనా కానీ దీన్ని మంచిగా పెట్టుకోవచ్చు చేను కూడా బాగా వస్తుంది చిన్నప్పుడు చేను తొందరగా లేస్తుంది ఇది చాలామందికి ఇది అనుకూలంగా ఉన్నది ఇప్పుడు జీకే 3122 అనేది 7 ఎకరాలకు వేసినాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా జీకేనే ఇది 3122 లేదా కుబేరు కానీ ఇలాంటి గంగా కావేరినే వేయాల్చుకున్నా దిగుబడి కూడా బాగానే ఉన్నది మిగతా రైతులు కూడా వేసుకోవచ్చు